నొప్పులతో బాధపడుతున్నారా ఎలాంటి ఆపరేషన్ లేకుండా పదిహేను నిమిషాలలో కేళ్ల నొప్పుల నుండి విముక్తి ముప్పై ఐదేళ్ల పాటు పెంచుకున్న తన బిడ్డ వృద్ధాప్యంలో ఉంటే తన బిడ్డ తను చూసుకుంటాడని ఎన్నో కళలు కన్నా ఒక తల్లి తన బిడ్డ తిరిగి రాకపోతే ఆ తల్లిపడే మనోవేదన ఎలా ఉంటుందో తెలుసా కొడుక్కి చేతికి అందొచ్చిన కొడుక్కి వ్యాపారం పెట్టించి పెళ్లి చేసిన ఆ తల్లి ఇంటి నుంచి వెళ్ళిన తమ బిడ్డ తిరిగి రాకపోతే అసలు ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియక ఆ తల్లి తల్లడిల్పోతున్న పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అసలు బిడ్డ ఎందుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడో తెలియక ఎప్పుడు వస్తాడో తెలియక తొమ్మిది నెలల పాటు ఒక తల్లి పడుతున్న మనోవేదన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇంటి బయట కుర్చీ వేసుకుని తొమ్మిది నెలల నుంచి ఒక తల్లి ముప్పై ఐదు సంవత్సరాల తన బిడ్డ కోసం ఇంటి నుంచి వెళ్ళిన బిడ్డ కోసం ఎదురు ఉన్న పరిస్థితి కృష్ణా జిల్లా వణుకూరులో జరిగింది ప్రస్తుతం ఆ తల్లి నా వెనకాల ఉంది ఆ తల్లి అలాగే కుర్చీ చేసుకుని కూర్చుంటోంది తన బిడ్డ తిరిగి వస్తాడని తొమ్మిది నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిన తన బిడ్డ ఎప్పుడు వస్తాడో తెలియక ఆ తల్లి ప్రతిరోజు కూడా ఇలా ఎదురు చూస్తూ ఉంది ఒకవైపు పెళ్ళైన ఐదు నెలలు అయింది తన భర్త ఎప్పుడు వస్తాడో తెలియక తన ఆ భార్య కూడా అంటే కోడలు కూడా పుట్టింట్లో బాధపడుతున్న పరిస్థితి అసలు ఇంతవరకు ఇంతవరకు జాడలేదు ఎక్కడికి వెళ్ళాడో అసలు ఎవరికి ఐడియా లేదు ఎందుకు వెళ్ళాడు కూడా సరిగా ఎవరికీ తెలియదు ఎక్కడికి వెళ్ళాడు కూడా ఎవరికి తెలియదు అసలు ఇంతకీ రవి ఎక్కడికి వెళ్ళాడు ఏమైంది రవి వెళ్లే ముందు ఏం చెప్పాడు వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం తొమ్మిది నెలలుగా ఒక తల్లి ఎదురు చూపులు చూస్తూనే ఉంది తన బిడ్డ రాక కోసం బట్ రవి ఎందుకు తిరిగి రావట్లేదు అసలు రవికి ఏమైంది రవి ఎక్కడ ఉన్నాడు అనే క్వశ్చన్ మార్క్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వణుకూరులో ఉన్న ప్రస్తుతము నేను ఒక ఇంటితో వద్ద ఉన్నాను రవి ఇంటి వద్ద రవి ఇంటి వద్ద తల్లి అయితే ప్రస్తుతము తన బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంది తొమ్మిది నెలలుగా మా తొమ్మిది నెలలుగా మీ బిడ్డ తొమ్మిది నెలలు అవుతుంది మీ బిడ్డ కోసం మీరు చూస్తూ ఎందుకని ఏమని చెప్పి వెళ్ళాడు మీ బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు ఏదో కన్స్ట్రక్షన్ పని చేస్తాను గుంటూరు దగ్గర అని చెప్పి వెళ్ళాడండి ఇంకంతే మళ్ళీ తిరిగి రాలేదండి ఆరు రోజులు అట్లా కంటిన్యూషన్కి వెళ్ళాడు ఆ ఇరవై మూడో తారీఖు మళ్ళీ ఇంటికి రాలేదండి ఇరవై మూడో తారీఖున వెళ్ళి కేసు పెట్టాము ఇరవై నాలుగున ఎఫ్ఐఆర్ చేసి అన్నారు అంతే ఇంతవరకు ఏమీ తేలలేదండి అసలు ఏమని చెప్పి మీకు ఇంటి దగ్గర నుంచి మేము కన్స్ట్రక్షన్ చేస్తానమ్మా ఇక్కడ కొట్టు సరిగ్గా నడుస్తులేదు అక్కడ మా ఫ్రెండ్స్తో నేను అట్లా నడిపితే నాకు ఏదన్నా ఒక రూపాయి ఇస్తారు అందుకే వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు ఇంటికాడ నుంచి అంతే ఆ ఫ్రెండ్స్ ఎవరో కూడా తెలియదండి మనకి ఆ ఏరియా కూడా మరి నల్లపాడు ఏరియా అన్నీ ఎతికొచ్చాం మేము కూడా సాధ్యమైనంత వరకు కానీ మాకైతే ఏమీ తెలియలేదు ఆ పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసాము ఎందుకంటే మీకైతే కొంచెం తెలుస్తుందండి మీరైతే అన్నీ చేయగలుగుతారని మేము చూస్తున్నాం అమ్మా అని చెప్పారు కానీ ఇంకా ఎప్పుడొచ్చి అదే మాట చెబుతున్నారు ఇంతవరకు పిల్లడు జాడైతే లేదు ప్రతిరోజు ఎదురు చూస్తున్నాం పిల్లడు వస్తాడు వస్తాడని ముప్పై ఐదేళ్ళు మీ అబ్బాయి వయసు ముప్పై ఐదేళ్ళు అంటే పెళ్ళయింది సో ఏదైనా పని మీద అంటే ఏదైనా బాధ్యత పెంచుకుందామని పెళ్లి పెళ్ళి రీసెంట్గా ఏదో చెప్తున్నారు బాధ్యత పెంచుకుందామని ఏమన్నా వేరే ఊరు కానీ వేరే జిల్లాలు కానీ అలా వెళ్తాను షేర్ చేశాడా మీద ఎప్పుడు చెప్పలేదు ఇట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మా ఆవిడ వచ్చి కొట్టిన నడుపుతుంది నేను ఇది చేశాను అనుకో మాకు రూపాయి ఉంటుంది లేకపోతే ఈ కరోడా వచ్చిన కానించి రూపాయి లేక అప్పులైపోతున్నామని అన్నాడు ఇక అదే మాట తప్ప ఇక్కడికన్నా ఇల్లు ఉంటామన్న మాట అసలు అనలేదు ఇక ఆ మాట మీద అమ్మాయి అది టీచర్ ట్రైనింగ్ లెటర్ వస్తే రాస్తానికి వెళ్ళింది ఇంకా ఏమని చెప్పి మీకు మీ బాబు కన్స్ట్రక్షన్ పని చేస్తానికి వెళ్తున్నానమ్మా అని అన్నాడు అంతే కన్స్ట్రక్షన్ పని ఏంటో ఎక్కడనేది ఏమీ వివరం చెప్పలేదు మేము కూడా అడగలేదు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా వాడు ఎందుకు లేని పట్టించుకోలేదు లేకపోతే వివరం అన్నా కనుక్కునేవాళ్ళు ఆ రోజున వెళ్ళడం లేకపోతే పదమూడో తారీఖున నుంచి వెళ్తున్నాడు ఇరవై ఇరవై మూడో తారీఖున ఇక ఇంటికాడ ఫిడిసి వచ్చినాయి ట్యాబ్లెట్ వేసాం అమ్మ టైం అయిపోతుందని చెప్పి లేచిపోయాడు ఇక అంతే ఎనిమిదిన్నరకి వెళ్ళిన పిల్లడు ఇక రాలేదు ఇక పగలైన వెళ్ళాడు మళ్ళీ పదింటికి ఫోన్ చేస్తే నేను బాగానే ఉన్నానమ్మా వెళ్తున్నాను అన్నాడు ఆ తర్వాత ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ రోజు వెళ్లే ముందు మీతో ఏం మాట్లాడే వెళ్ళాడు డ్యూటీకి వెళ్ళిపోతున్నానమ్మా అని అన్నాడు అంతే రోజు వెళ్తున్నట్టే చెప్పి వెళ్ళిపోయాడు ఇక అంతే ఇక బాధపడ్డం కానీ లేకపోతే నేను ఆలోచన కానీ వేరే ఉప్మా చేసి పెట్టాను గోధుర ఉప్మా అమ్మ నీకు మరి బాగోట్లేదు కదా వద్దయ్యి పోటు ఉండంటే అయ్యో వెళ్ళి ఎన్ని రోజులు అవుతలేదు కదా మా అట్లా ఆపితే బాగోదు అందరం కరెక్ట్గా ఉండాలి అక్కడ అందుకే నాకు నాకేం లేదు బానే ఉందని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకంతే ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయమ్మా ఏంటంటే మీరు పెళ్ళైన కొత్త బాధ్యతల కోసం వేరే ఊరు వెళ్ళొచ్చు బట్ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది మీరు చెప్తూ ఉన్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళేంత ఎమర్జెన్సీ పని ఎవరికీ ఉండదు తల్లితో మాట్లాడాలి బారితో మాట్లాడాలి అందరికీ ఉంటుంది సో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే మీరేమనుకుంటున్నారు అంటే రోజు బా బాబు రాగానే ఎందుకయ్యా నువ్వు ఫోన్ సిచ్చాబ్ చేత వెళ్ళంగానే అంటే అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఫోన్లు ఆన్ చేయకూడదమ్మ అందరం ఆపేసేస్తాం కరెక్ట్గా ఆరింటికి మాది డ్యూటీ అయిపోగానే ఆన్ చేస్తాం అమ్మా రోజు అంతేనన్నాడు ఇక అదే నమ్మకంతో ఆ రోజు కూడా ఫోన్ చేస్తే పదింటికి అమ్మ నేను వెళ్తున్నాను ఇప్పుడే ఇంకా ఇప్పుడు చేయిబాక అని అన్నాడు సరే కావచ్చు అనుకున్నాం ఆ సాయంత్రం పాలు చేసి అప్పటికి పది సార్లు చేసిన ఫోన్ ఎత్తలేదు ఇంకా అప్పుడు ఇక అయ్యా మరి స్టేషన్కి వెళ్ళని చెప్పి పెద్ద బాబుని స్టేషన్ కి పంపించాం స్టేషన్ బాబుకి ఫిట్స్ ఉన్నాయని కూడా తెలుస్తుంది అనుమానం ఇక ఆ ఫోన్ బండి మీద నుంచి పడిపోయి ఉంటాడు ఫిట్స్ వచ్చి ఇక అది అక్కడ పడిపోయి మరి లొకేషన్ అక్కడ వరకు చూపించి ఉంటది ఇక ఏమైపోయింది తెలియదు ఆ రోజు అయితే మొత్తం వీళ్ళందరూ వెళ్ళి ఆ ఫోన్ లొకేషన్ బట్టి వచ్చారు ఆ మోగిన కాసేపు ఆరింటి దాకా మోగిందంట మోగితే ఏతికే వచ్చారు వీళ్ళు వెళ్ళి ఇక అంతే అది అయిపోగానే తిరిగి వచ్చేసారు రేతి రేడింటికి ఫిట్స్ అని అంటున్నారు ఒకళ్ళు పొరపాటున ఫిట్స్ వచ్చి పడిపోవచ్చు అంటున్నారు ఒక పడిపోయినా కూడా ఎవరున్నా కూడా మానవతా దృక్పథంతో ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మోస్ట్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు ఇక కాకా దగ్గర అన్నారు కాబట్టి చుట్టుపక్కల గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్కి వెళ్ళి ఫోటోలు ఇచ్చారు మా నెంబర్ ఇచ్చి వచ్చారు అక్కడున్న స్టేషన్ల కాడికి అన్ని చోట్లకి వెళ్ళొచ్చారు మా వాళ్ళు ఆశ్రమాల దగ్గరకు కూడా వెళ్ళి మా బాబు నెంబరు ఫోటో కూడా ఇచ్చి చెప్పొచ్చారు ఈ బాబు వస్తే కొంచెం మా ఇంటికి మా అడ్రస్కి ఫోన్ చేయండి అని చెప్పి కూడా చెప్పొచ్చారు కానీ ఎవరి నుంచి ఏ స్పందన లేదండి అసలు ఇంక అందుకే ఇట్లా బాధేసి మరి మీరైతే ఇట్లా ఎదుగుతున్నారు మీరైతే మా బాబును పట్టుకోగలుగుతారని ఆస్తునే మరి మీ దగ్గరికి వచ్చామండి మీరే మాకు హెల్ప్ చేస్తారని ఆస్తో మీ దగ్గర ప్రాజాయపడుతున్నాను చెప్పారు అవుతుంది చూస్తున్నాము మేము మనుషుల్ని ఒక టీంను పెట్టాము ఆ టీం ప్రత్యేకంగా ఎదుగుతుంది మీ అబ్బాయినే చెప్పారు మొన్న వెళ్ళినప్పుడు కూడా సీఏ గారు అంతే ఇక ఒక్క మాట తప్ప ఎప్పుడు కూడా ఆ ఏరియాకి వెళ్ళాము అక్కడని ఇక్కడని ఏమనలేదు ఏమండి ఏమి వద్దండి ఆ కాకాని దగ్గర ఒకసారి లొకేషన్ చూడండి ఆ లొకేషన్ బట్టే తెలుస్తుంది కదా దాంట్లో సీసీ ఫొటేజ్ చూస్తానంటే సీసీ ఫొటేజ్లు ఇప్పుడు చూస్తే ఏం కనపడతాయి అన్నారు ఏఎస్ఐ గారు మీకు అంతే మీరేమనుకుంటున్నారమ్మా మీ అబ్బాయి చిన్నపిల్లడు ఏమి కాదు ముప్పై ఐదేళ్ళు వయసు కాకపోతే అనారోగ్యం కొంచెం ఫిట్స్ లాంటివి ఉన్నాయి తప్ప మిగతా అంతా కూడా బాగానే ఉన్నాడు బాబు అంతా కూడా మీరేమనుకుంటున్నారు మీ బాబు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నారు అది ఒకసారి ఆ కాకాన్ దగ్గర సీసీ ఫోటేజ్ అప్పుడు ఆ రోజుది పరిశీలిస్తే అసలు పిల్లడు అనేది అక్కడ డీటెయిల్స్ తెలుతుంది కదా ఆశ ఉందండి అంతే తొమ్మిది నెలలు అయిపోయింది తొమ్మిది నెలలు ఫుటేజ్ అంటే మోస్ట్లీ ఉండకపోవచ్చు మీరు ఆ ప్రయత్నం అప్పుడు ఎందుకు చేయలేదు అడిగాను అడిగితే ఇప్పుడు ఏం ఉండదని అన్నారు సార్ గారు అడిగా ఏఎస్ఐ గారిని కొంచెం అది ఒకసారి చూడండి చూస్తే తెలుస్తుంది కదండీ ఫోన్ కాల్ డేటా తీయండి ఫోన్ ఆ కాల్ డేటా బట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా తెలుస్తారు కదండి అని కూడా చెప్పాం అన్నీ చూసాము ఆ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికి రాలేదని చెప్పారు ఏఎస్ఐ గారు ఇక ఆ మాట తప్ప మాకైతే ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వలేదు కుటుంబ సభ్యులు కానీ లేకపోతే అతని భార్య రీసెంట్గా పెళ్ళింది అన్నారు కొన్ని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పర్స్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు గట్టి కానీ ఏం ప్రయత్నం చేస్తలేదు ఆ అమ్మాయి ఒక ప్రైవేట్ నర్స్గా పని చేస్తున్నానని చెప్పింది మన ఫోన్ చేస్తే ఇంకా బావగారిని ఎతుకుతున్నారా ఏం చేస్తున్నారు ఏదన్నా వేరే వాళ్ళనైనా పట్టుకుని పేపర్కి ఇస్తమో ఏదైనా టీవీకి ఇస్తమో చేయాలి కానీ నాళ్ళు ఎందుకు కూరుకున్నారు మీకేమో అసలు కుదురుత లేదు మాకేమీ లేదు కాబట్టి మరి మేము ఏదో ఒకటి చేసుకుని బతకాలి కదా అని అన్నారు వాళ్ళు తన భర్త కనిపించగా తను ఇబ్బంది పడవచ్చు మీ ముప్పై ఐదేళ్ళు పెంచినా మీరు మీ కొడుకు కనుక కనబడక మీరు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడికి వెళ్ళాడో చాలేలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అంటున్నారు ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరు మీరు ఎంక్వైరీ చేశారా అంటే మీతో షేర్ చేసుకోలేకపోవచ్చు కొత్తగా పెళ్ళింది కాబట్టి భార్యతో షేర్ చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఉంటారు వాళ్ళతో ఏమైనా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నాలు ఏమైనా చేశారా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కలిసావండి ఎవ్వరు కూడా మాకు ఫోన్ చేయలేదు అసలు రవి ఆ కన్స్ట్రక్షన్ అన్న మాట కూడా మాకు ఎవరికి చెప్పలేదన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక అటు ఫ్రెండ్స్ ఎవరనేది మనకు తెలియదు అండి అసలు అందుకే ఒకవేళ ఫోన్ కాల్ది డేటా తీస్తే అందులో వేరే కాల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు ఇక్కడకున్న ఫోన్ కాల్స్ అన్నీ ఇక్కడ ఇంక్వైరీ చేశారు కదా ఇవి కానీ ఏవన్న ఉంటాయి కాబట్టి అవి మీరు చూడండి కొంచెం మాకు చెప్పండి అని ఏఎస్ఐ గారికి చెప్పాం ఆ నేను అవన్నీ తిరిగి వచ్చానమ్మా అక్కడికైతే రాలేదు మీ అబ్బాయి నేను వెళ్ళి ఆ ఇల్లు అన్ని చూసి వచ్చానని చెప్పాడు ఏఎస్ఐ గారు అది ఒక్క మాట మనకు చెప్పాడు అంతే తొమ్మిది నెలలైంది దగ్గర తొమ్మిది నెలలు రేపుతో రెండు రోజులతో తొమ్మిది నెలలు అవుతుంది మరి తొమ్మిది నెలల వరకు మీ బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కడున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు మరి ఎంతకాలం ఇలా ఎదురు చూస్తారు ఇంకా ఫర్దర్గా అప్రోచ్ అవుతున్నారా అంటే నాయకుల్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఇంకా ఏమన్నా అప్రోచ్ అవుతున్నారా ఇప్పుడు పార్టీ వాళ్ళని కూడా ఇప్పుడు పాతసాద్ గారితో చెప్పించాము కేసు నేను నాని గారితో చెప్పించాము పోలీస్ స్టేషన్లో కొంచెం ఏమన్నా రికమెండేషన్ అట్టా పెడితే ఏమన్నా చెబుతారని ఈ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్ళాం మేము చూస్తున్నాం తప్పకుండా ఎతికి పెడతామనే మాట వాళ్ళు చెబుతున్నారు ఈ ఫిట్స్తో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎట్టు వెళ్ళిపోయాడో తినడానికైనా ముద్దుందా లేదా అనే బాధ నాకు బాబు బంగారం కానీ లేకపోతే ఇంకేమన్నా లేదండి అసలు లేదు అక్షరం ఒక అక్షరం దప్పాడికి అన్నది ఏమి లేదండి అసలు ఒక్క రూపాయి కూడా వాడి దగ్గర లేదు ఆ ఉన్న బ్యాంకులో డబ్బులు కూడా ఆ బండికి కిస్తీరికి వెళ్ళిపోయినాయి అని మొన్న బండి వాళ్ళు వస్తే తెలిసింది ఆ బండి లింకు దానికి పెట్టాడంటే ఆ డబ్బులు కూడా వాళ్ళకి కట్ అయిపోయినాయి ఇంకంతే వాడి దగ్గర రూపాయి అన్నది లేదు తీస్తూ అనేది కూడా జరగలేదంటే మరి ఏ స్థితిలో ఉన్నాడో కూడా తెలియదు ఫోన్ లొకేషన్ అయితే మీకు కానీ దగ్గర తప్పింది అదే లాస్ట్ మీరు చివరిగా మీ బాబు ఫోన్లో మాట్లాడాను అని అన్నారు కదండి ఏం మాట్లాడారు అమ్మ నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు బాకు నాకు బాగానే ఉందని అన్నాడు ఇక అదే మాట అండి ఆ మాట అంటే నేను స్విచ్ ఆఫ్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి తర్వాత వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు మన బా పెద్ద బాబు వెళ్ళినాక ఆ ఫోన్ లొకేషన్ అటు చూపిస్తుందని చెప్పి రింగ్ అవుతుంది అయ్యా అంటే ఇంకా పిల్లలు అట్టా వెళ్ళారు బండి వేసుకుని ఆ లొకేషన్ బట్టి ఆ ఎస్ఐ గారు పెట్టింది ఆ సీఏ గారు పెట్టింది లెక్కల్లో వాళ్ళు అవన్నీ చూసొచ్చారు కానీ ఎక్కడా కూడా ఫోన్ ఆగిపోయేదాకా తిరిగి వచ్చారు ఏడింటికి ఫోన్ ఆగిపోయింది లేదు తిరిగి వచ్చేసారు మన మనసావక ఫోన్ లేకపోయినా మా పిల్లలు మూడు రోజులు తిరిగి అవన్నీ ఎతికేసి వచ్చారు ఎక్కడన్నా ఉన్నాడేమో ఏ తుప్పప్పులన్న పడిపోయాడని ఎక్కడా లేడు మా ఆయన మా పిల్లలు మొత్తం తిరిగి వచ్చారు బైక్ వేసుకెళ్ళారని చెప్తున్నారు కనీసం దొరికిందా కొత్త బైక్ ఇంకా నెంబర్ కూడా ఇవ్వలేదు ఆ బైక్ కూడా లేదు అక్కడ మరి ఆ తెల్లారేగి వీళ్ళు వెళ్ళి ఎతికింది ఎక్కడ కూడా బైక్ జాడ కూడా లేదు ఆ బైక్ ఏమైందో తెలియదు ఆ ఫోన్ ఫోన్ ఏమన్నా ఎక్కడన్నా కూరుకుపోయిందేమోనని అట్ట కూడా ఎతికారు ఏదీ లేదు బండే లేదు ఇంకా ఫోన్ ఏముంటుంది ఎవరికి ఏమీ తెలియదండి మాకైతే అసలు ఇంతవరకు మా పిల్లడు జాడా లేదండి మీ మీద ఆశ పెట్టుకున్నాం మీరు ఎక్కడికైనా వివరాలు చెబితే ఆ ఫోటో చూసైనా మా పిల్లడు పలానా చోటు ఉన్నాడని ఎవరైనా అడ్రస్ చెబుతారేమో అని ఆస్తో మీకు మీ దగ్గర ప్రాధాయపడుతున్నా ఇక ఇదే లాస్ట్ అనుకుని మేము ఎక్కువ చెప్పాం బాబు ఆ చివరి రోజు ఏ కలర్ ఎందుకంటే తొమ్మిది నెలలు అయిపోయిందమ్మా ఇప్పుడు ఆ డ్రెస్ అవి గుర్తుపట్టే పరిస్థితి ఉండదు అవునండి అది ఆ కలర్ నాస్ కలర్ది షర్ట్ అండి కాపీ పొడి కలరు లైట్ కలరు జీన్స్ ప్యాంటు కూడా ఒక లైట్ కలర్ జీన్స్ ప్యాంటే వేసుకున్నాడు ఆ బట్టలతో వెళ్ళాడు ఈ ఫోటోలో అది కాదండి ఇదేదో ఫోటో ఉందని ఇచ్చాం ఫైనల్గా మీరు ఏం చెప్తారు డిపార్ట్మెంట్కి కానీ లేదా గవర్నమెంట్కి కానీ రిక్వెస్ట్ చేసుకోదలుచుకుంటే చెప్తారు చెప్పేదేవి లేదండి ఎక్కడికైనా వీటిలో ఫోటో పెట్టి పంపిస్తే ఆ ఫోటోని చూసి అయినా ఎవరికన్నా కనపడితే ఆ అడ్రస్ని బట్టి అయినా మీకు వివరం చెప్తాడు కదా అప్పుడైనా మీరు చెప్పగలుగుతారు మాకనే ఆశతో మిమ్మల్ని పిలిచి మాట చెబుతున్నానండి అంటే బాబుకి సంబంధించిన రికార్డ్స్ ఏవో దొరికాయని చెప్పి కూడా చెప్తున్నారు ఆ రికార్డ్స్ ఎప్పుడు దొరికాయి బాబుకి ఏమేమి రికార్డ్స్ అన్ని మీ చేతికిచ్చారు ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ తోటి కాగితం ఇవి ఇచ్చారు అంతవరకే ఉన్నాయని ఇచ్చారు ఎప్పుడు ఫోన్ చేశారు పోలీసు కానిస్టేబుల్ ఇక్కడ పెనలూరు కానిస్టేబుల్ అంట అతన్ని అడిగితే చెప్పాడు నేనే ఫోన్ చేసింది నాకు ఇచ్చారు వాళ్ళు అక్కడికి వెళ్తే పడిపోయి ఉన్నాయంట అవి ఇస్తే ఇది వన్కూరు అడ్రస్ అనేటప్పటికి నేను ఒనుకూరు ఏరియా అనే కదా అని చెప్పి అవి తీసుకొచ్చి ఫోన్ చేశానని ఈ ఊళ్ళో గదర్ రాజేంద్ర పిల్లడికి ఫోన్ చేస్తే ఆ పిల్లడు మాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే మా పెద్ద అబ్బాయిని పంపించాము అక్కడికి కదమ్మా ఇప్పుడు వెళ్ళింది కాకాని మీకు ఫోన్లో చెప్పింది కూడా మరి విజయవాడ అక్కడ మీకు అంటే వెళ్ళలేదు అని అవి దొరికినాక అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆ కాగితాలు తీసుకుని ఆ ఆధార్ కార్డు అయినా కోర్టు దగ్గర తీసుకున్నాక ఆ కోర్టు కార్డు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు లొకేషన్ చూపిస్తారు బాబు ఆ లొకేషన్ బట్టి మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళింది అనేది మీకు తెలుస్తుంది ఇవి మట్టి మాకు దొరికినాయి కాబట్టి నేను తెలిసిన అతను ఫోన్ చేశానని చెప్పారు వాళ్ళు అప్పుడు ఆ కార్డులో అవన్నీ తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టాడు మా పెద్ద బాబు అంటున్నారు అవి అక్కడ కూడా ఏమన్నా ఫిడ్స్ వచ్చినాయేమో ఆ కోర్టు కాడికి ఎందుకు వెళ్ళాడో మరి ఆ కాగితాలు అక్కడికి ఎందుకు పడిపోయినాయో తెలియదండి మరి ఆ కాగితాలు మట్టికి మాకు దొరికినాయండి మేము కోర్టు కాడికి వెళ్తాంటే అందుకే దీని మీద అడ్రస్ తో మేము ఫోన్ చేసాము ఫోన్ చేస్తే మీకు మాకు తెలిసిన అతను చేస్తే మీకు చెప్పాడు మరి ఈ కాగితాలు పట్టుకుని స్టేషన్కి వెళ్ళండి అని అక్కడ చెప్తే వాళ్ళు అప్పుడు స్టేషన్కి వచ్చి కేసు పెట్టాడు మా బాబు అప్పుడు కేసు పెట్టిన తర్వాత లొకేషన్ మీకు తెలిసింది వాళ్ళు లేకపోతే మేము స్టేషన్కి వెళ్ళే వాళ్ళం కాదు వాళ్ళు అక్కడ మనకి అట్లా చెప్పారు కాబట్టి అప్పుడు కేసు పెట్టి లొకేషన్ బట్టి వెళ్ళారు మా బాబాళ్ళు ముందు ఆ కోర్టు కాడికి ఆ కాగితాలు దొరికితేనే అసలు కేసు కాడికి వెళ్ళింది ఆ రోజు సో ఇది ఈ తల్లి చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తుంటే కనీసం ఐడెంటిఫై చేయడానికి కూడా మార్గాలు దొరకని పరిస్థితి తొమ్మిది నెలలు అయిపోతుంది ఇప్పటికి తల్లేమో అట్లా కుర్చీ వేసుకుని రోడ్డును చూస్తూ తన బిడ్డ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఒకవైపు భార్య కూడా పెళ్ళి ఐదు నెలలు అవుతుంది తన భర్త ఎప్పుడు వస్తాడని ఒకవైపు భార్య అందరూ కూడా ఎదురు చూస్తున్నారు తన బిడ్డ ఏమైపోయాడు అని కానీ తను రవి ఎప్పుడు వస్తాడు అనే దానిపైన అసలు క్లారిటీ లేదు రవి అసలు ఎక్కడున్నాడు అనే విషయంపైన అసలు క్లారిటీ లేదు రవి పోని ఫ్యూచర్ కోసం ఆలోచించి వేరే వేరే ఊర్లకు కానీ వెళ్ళాడు అంటే ఆ బైక్ ఏమైపోయింది కొత్త బైక్ అన్నాడు కొత్త బైక్ ఏమైపోయింది మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంతవరకు ఎందుకు అనవలేదు ఇటువంటి ఎన్నో సందేహాలు అనేవి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తున్నారు పొలిటీషన్ నుంచి కూడా వాళ్ళపైన ప్రెషర్ పెట్టినా కూడా పోలీసులు అనేది ఎంక్వైరీ చేస్తున్నామంటున్నారు తొమ్మిది నెలలు అవుతుంది రవి మిస్ అయ్యి కానీ ఇంత ఇంతవరకు రవి జాడ అనేది కనబడలేదు ఎవరైనా కూడా రవిని ఈ ఫోటో చూసిన తర్వాత ఎక్కడైనా కనుక రవి జాడ తెలిసే కనుక ఖచ్చితంగా తమకి తెలియజేయాలని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా రవి కోసం తొమ్మిది నెలలుగా వెతుకుతున్న పరిస్థితి ప్రస్తుతం వణుకూరులో కనబడుతుంది ఈ తల్లి ఆవేదన త్వరగా తీరాలని అందరం కోరుకుందాం కెమెరా పర్సన్ టీవీతో సాయి సుమన్ టీవీ వణుకూరు నుంచి